దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 106వ కీర్తన 3వ చరణము. ఎల్ల వేళల నీతిననుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య ఈ శుభవేళలో మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సర్వాధికారము కలిగిన లోక రక్షకుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నీతిమంతుడు. ఆయన యందు పాపమెంత మాత్రమునూ లేదు. ఆయన పిల్లలుగా మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలని, నీతి క్రియలను జరిగించాలని, దుర్నీతితో సాంగత్యము చేయకూడదని మన ప్రభువు మనలను కోరుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితమును మనము పరిశీలిస్తే ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన మనుగడలోనూ ఎన్నడను ఏ పాపమును చేయలేదు. మానవ శరీరధారిగా ఉన్నను, అపవాది ఆయనను ఎన్ని రీతులుగా శోధించినను, ఈ లోక మాలిన్యము ఆయనకు అంటకుండా తన నీతిని ఆయన కాపాడుకున్నారు. ఆయనను విమర్శించుటకు వచ్చిన శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, సమాజ మందిర పెద్దలతోనూ ఆయన మాట్లాడుచు, నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యేసయ్య అడిగిన ఆ ప్రశ్నకు ఆనాటి నుంచి నేటి వరకు వారి దగ్గర మాత్రమే కాదు, ఎవ్వరి దగ్గర సమాధానం దొరకలేదు. ఎందుకంటే మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య నీతిమంతుడు. నేడు మనందరికీ ఆయనే నిజమైన మాదిరి. ఆయన కోరినట్లుగా మనము నీతిని కలిగి ప్రవర్తిస్తే ఆయన మనకు ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. అంటే వారు యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును అనుభవిస్తారు. ఈనాడు ప్రతి ఒక్కరికి ఇట్టి ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన జీవితమును పొందుకుని సంతోషముగా వారి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే తాము మాత్రం దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించరు. ఈ లోకములో నీతిమంతులము అని పిలిపించుకునుటకు ఎన్నో మంచి కార్యములను, ఎన్నో పుణ్యకార్యములను చేస్తారు, గాని అవన్నీ దేవుని దృష్టికి మురికి వస్త్రముల వలె ఉన్నాయి. మరికొందరైతే పరిసయ్యుని వంటి భక్తిని చేస్తూ తమ దృష్టికి తామే నీతిమంతులమనుకుని ఇతరులను తృణీకరించి తమ్మును తామే హెచ్చించుకుంటూ ఉంటారు. వీరి నీతి కూడా వ్యర్థమని మన ప్రభు అయిన యేసయ్య ఎన్నో రీతులుగా ఉపమానముల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మనము ఎల్లవేళలా దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నప్పుడే ఇట్టి ధన్యకరమైన జీవితమును పొందుకుని బ్రతుకునంత కాలము సంతోషముగా జీవించగలము. దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్న వారికి కలుగు ధన్యతలు ఏంటంటే, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. ప్రభు తన గుప్పిలిని విప్పి వారు కోరినవన్నీ, వారు అడుగు వాటన్నిటికంటేనూ, వారు ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా వారి పట్ల కార్యములను జరిగిస్తారు. రెండవదిగా, నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వస్తాయి. వారి ఇల్లు నిత్యము నిలుస్తుంది. వారు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. మూడవదిగా, నీతి మరణము నుండి రక్షించి మరింత నిశ్చయముగా దేవుని ద్వారా ఉగ్రత నుండి కాపాడబడి నీతి రాజ్యమునకు వారసులమవుతాము. నాలుగవదిగా, నీతిమంతునికి ఎన్ని ఆపదలు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనను దేవుడు వారి పక్షమందుండి వారిని కాపాడి వాటన్నిటిలో నుంచి వారిని విడిపించి
కృపాక్షేమములతో వారిని నడిపిస్తారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించు వారికి ఇంకా ఎన్నో ధన్యతలు దాచబడ్డాయి. మరి ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు? మొదటిగా, ధర్మశాస్త్రమును కేవలము వినువారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే ఆయన దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే వాక్యానుసారమైన జీవితమును మనము కలిగి ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపుచు, అన్ని విషయాలలో ఆయనకు లోబడుచు, సమస్త విషయములలో ఆయనకు అనుకూలమైన భక్తిని చేయాలి. రెండవదిగా, మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ఆయన యొక్క ఒప్పుకుని విడిచిపెట్టాలి. మన పాపములను మనము ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగాను నీతిమంతులనుగాను చేస్తారు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఇలాగున దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించి దేవుడు మనకు అనుగ్రహించే ధన్యకరమైన జీవితమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన, మీ దయ కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు వాగ్దానము ద్వారా మేము నీ దృష్టికి ఎల్లప్పుడూ నీతిమంతులుగా ప్రవర్తిస్తే మీరు మాకు గొప్ప ధన్యకరమైన జీవితమును దయచేస్తానని తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప మా అందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.